వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే లాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ప్రేక్షకులందరికీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇక ముఖ్యాంశాలు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి క్షేత్రంలో ప్రారంభమైన శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు. కొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ నియోజకవర్గంలో వినూత్న ప్రచారం, అవగాహన కల్పిస్తూ మాస్కుల పంపిణీ. వినియోగదారుల మన్ననలు పొందినప్పుడే వ్యాపారాలు అభివృద్ధి దిశలో ప్రయాణిస్తాయి. ఏ టు జెడ్ ప్రారంభోత్సవంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి. ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలతో పాటు స్వయం ఉపాధి మార్గాన్ని సైతం ఎంచుకుని నలుగురికి ఉపాధి కల్పించాలి. రుద్రంగిలో సిమెంట్ బ్రిక్స్ను ప్రారంభించిన ఆది శ్రీనివాస్. అవినీతి అక్రమాల వెలికితీతలో జర్నలిస్టే కీలక పాత్ర. ప్రెస్ క్లబ్ సభ్య సన్మానంలో ప్రతాప రామకృష్ణ. యోగా చేయడం వల్లనే కరోనా ఖతం. బోయినపల్లి సర్పంచ్ జ్యోతి. శ్రీ రాజరాజేశ్వర స్వామిని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. ప్లవనామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా కాంగ్రెస్ నేత దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ ప్లవనామ ఉగాది పర్వదిన సందర్భంగా ప్రజలందరికీ, స్నేహితులకు, శ్రేయభిలాషులకు, అధికారులకు, అనధికారులకు, అన్ని వర్గాల వారికి ఉగాది పండుగ పర్వదిన సందర్భంగా శ్రీ ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయమైన జీవితంతో, ఆనందమైన జీవితంతో, అశ్వరుడు ఆయుర్వేదం ఉండాలని చెప్పని ఈ సందర్భంగా స్వామివారిని ప్రార్థించడం జరిగింది. ప్రజలందరూ కూడా శ్రీ ప్లవనామ ఉగాది పండుగ పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తూ అందరికీ మంచి జరిగిన సందర్భంగా కోరుతారు. అందరికీ నమస్కారం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని ఆర్డీఓ శ్రీనివాసరావు దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది పర్వదినం సందర్భంగా స్వామివారిని దర్శించుకోగా నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చక స్వాములు వేదోక్త ఆశీర్వచనం, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కరోనా పరిస్థితులు తొలగిపోయి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వేములవాడ బీజేపీ కార్యాలయంలో ప్లవనామ ఉగాది వేడుకలను నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, ఎంపీపీ బండా మల్లేశం, కౌన్సిలర్ బీజేపీ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సంటి మహేష్ ఉగాది వేడుకలు నిర్వహిస్తూ కరోనా కట్టడి తొలగిపోవాలని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మోర్చా జిల్లా అధ్యక్షులు కోల కృష్ణస్వామి, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జింకా అనిల్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మహాకాళి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి బుర్రా శేఖర్, సంటి అంజిబాబు, రూరల్ మండల అధ్యక్షులు జక్కుల తిరుపతి, అధికార ప్రతినిధి గోపు బాలరాజు, పిన్నింటి హనుమండ్లు, గుడిసె మనోజ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన సాంప్రదాయ ప్రకారం ఈరోజు ప్రారంభమే చేస్తా ఉన్నా కనుక ఈ కరోనా రూల్స్ వాటి పాటించుకుంటూ కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరొక్కసారి కూడా మనవి చేస్తూ మన ధర్మం చేయడానికి ప్రాధాన్యత స్పందించాలని తెలియజేస్తూ ప్రత్యేకంగా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ కూడా శుభంగా తెలియజేస్తూ మరొక్కసారి మహిళా మనల్ని కూడా కోరుతా ఉన్నా కనీసంగా స్పందించండి, ఈ ధర్మం దాడి జరిగినప్పుడు అని కోరుతూ మరొక్కసారి కూడా ఉగాది శుభంగా తెలియజేస్తూ ఉన్నాం. భారత్ మాతా కీ జై. చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ నియోజకవర్గంలో వినూత్న ప్రచారం నిర్వహించారు. చొప్పదండి ఎమ్మెల్యే స్వయంగా మాస్కులు ధరించాలని అవగాహన కల్పిస్తూ ప్రచారం నిర్వహించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ తనవంతు బాధ్యతగా జాగ్రత్త వహిస్తూ ఇతరులకు అవగాహన కల్పించాలని కోరుతూ మాస్కులు అందజేశారు. యోగా చేయడం వల్ల కరోనాను అరికట్టడంతో పాటు బీపీ, షుగర్, వివిధ రోగాలు కూడా నయమవుతాయని బోయినపల్లి సర్పంచ్ జ్యోతి అన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో శ్రీకృష్ణ అష్టాంగ యోగా, శ్రీకోటి కలింగరాజు గురూజీ యోగా గురువు ఆధ్వర్యంలో యోగా తరగతులను గ్రామ సర్పంచ్ జ్యోతి ప్రారంభించారు. సందర్భంగా యోగా గురువు మాట్లాడుతూ యోగాతో ఎన్నో లాభాలు ఉన్నాయని, యోగా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు పోవడంతో పాటు మానసిక ప్రశాంతతను పొందుతారన్నారు. యోగా తరగతులను ప్రతిరోజు ఉదయం సాయంత్రం 11 రోజులు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఓకే ఇప్పుడు కుడికాల వెనక్కి ముందుగా అందరికి నమస్కారం. ఈరోజు బోయినపల్లి గ్రామంలోని జెపిహెచ్ఎస్ స్కూల్లో యోగా అభ్యాసం గురించి ఇక్కడ డెమో క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా ఆహ్వానిత చేసుకోవాలి. మహిళలు కూడా ఎంతో బిజీగా ఉంటారని చెప్పి వాళ్ళకు కూడా సాయంత్రం సమయాన్ని కేటాయించడం జరిగింది. కావున ఇటు దీంట్లో పార్టిసిపేషన్ చేసి మహిళలు కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలని మనసులో కోరుకుంటున్నాను. నా పేరు శ్రీకోటి కలింగరాజు గురూజీ అండి. మాది జగిత్యాల. ప్రస్తుతము ఈ శిక్షణ శిబిరము బోయినపల్లి పట్టణంలో నడుస్తుంది. దాదాపు 60-70 మంది సాధకులతో సక్సెస్ఫుల్గా క్లాస్ నడుస్తుంది. ఉదయం ఒక బ్యాచ్, సాయంత్రం ఒక బిద్దం ఉంటుంది. లీడర్షిప్ మెంటాలిటీ వస్తుంది. యోగా ద్వారా ప్రయోజనాలు, చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని జెడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది పర్వదినం పురస్కరించుకుని జెడ్పీ చైర్పర్సన్ ప్రత్యేక పూజలు నిర్వహించగా నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చక స్వాములు వేదోక్త ఆశీర్వచనం, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి క్షేత్రంలో ప్లవనామ సంవత్సర శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నవరాత్రులు శ్రీ సీతారామచంద్ర స్వామివారికి ఉదయం పంచ ఉపనిషత్తు ద్వారా మహాభిషేకం, రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. రామాయణ పారాయణం, ప్రవచనాలు, రామనామ సహస్రనామ రామగీత వైదిక పారాయణములు ప్రారంభమయ్యాయి. 9వ రోజు నవమి నాడు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరగనుంది. కరోనా నిబంధనల మేరకు పూజా కార్యక్రమాలు అంతరంగికంగానే నిర్వహిస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు. నిరుద్యోగ యువకులు స్వయం ఉపాధితో ముందుకు వెళ్లాలని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి అన్నారు. వేములవాడ పట్టణంలో 2వ బైపాస్ రోడ్లో రాజరాజేశ్వర A to Z బజార్ను చైర్పర్సన్ ప్రారంభించారు. సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలోని ప్రజలకు అందుబాటులో ఉండేలా అన్ని రకాల వస్తువులను కేవలం 99 రూపాయలకే అందించడం సంతోషకరమన్నారు. నాణ్యమైన వస్తువులు అందించి వినియోగదారులను మోసం చేయకుండా అందించినప్పుడే వ్యాపారాలు అభివృద్ధి చెంది వినియోగదారుల మన్నలను పొందుతారని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు జోగిని శంకర్, కందుల క్రాంతి, శ్రీలత, వార్డు ప్రజాప్రతినిధులు టైలర్ శ్రీను, తిప్పాపూర్ మాజీ సర్పంచ్ పరశురాములు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ ఎలాంటి అపోహలు నమ్మకుండా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని బీజేపీ నాయకుడు ముప్పిడి శ్రీనివాస్ అన్నారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు వేములవాడ పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ టీకాను శ్రీనివాస్ వేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ టీకా వేసుకోవాలని కోరారు. నిర్వహించడం జరుగుతుంది. విజయవంతంగా పూర్తి చేస్తూ ప్రతి ఒక్కరూ ఎలాంటి అపోహలకు లొంగకుండా, ఎలాంటి అపోహలకు లోను కాకుండా ఇట్టి వ్యాక్సిన్ని తీసుకోవాల్సిందిగా ప్రధానమంత్రి పిలుపు, అలాగే వైద్య అధికారుల పిలుపుని తుచ తప్పకుండా పాటిస్తూ ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ తీసుకోవాలని ఈ వ్యాక్సినేషన్ డే సందర్భంగా అందరికీ పిలుపునిస్తున్నాం. సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై కలంతో ప్రజలకు, అధికారులకు, ప్రభుత్వానికి సమాచారం చేరవేయడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ అన్నారు. వేములవాడ పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులను ప్రతాప్ రామకృష్ణ ఘనంగా శాలువాలతో సత్కరించారు. సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ సోషల్ మీడియా ఇంత విస్తరిస్తున్న పత్రికల వార్తలను ప్రజలు, ప్రభుత్వం వాటిని పరిగణలోకి తీసుకుంటారని తెలిపారు. నేడు చిన్న మధ్యతరగతి పత్రికలు విశేషంగా వార్తల సేకరణ చేసి ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నాయని అభివర్ణించారు. ఈ సన్మాన కార్యక్రమంలో అధ్యక్షులు సయ్యద్ లాయక్ పాషా, ఉపాధ్యక్షులు బి మహేష్, ఎండీ రఫీ, ప్రధాన కార్యదర్శికి భాస్కర్ రెడ్డి పాసం, డిప్యూటీ జనరల్ సెక్రటరీ రసూల్, కోశాఖ అధికారి కె శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి జి ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అలీ, ప్రచార కార్యదర్శి వేణు, కార్యవర్గ సభ్యులు జిల్లా రమేష్, సిహెచ్ దేవరాజ్, ఎస్ వేణు, బి ప్రవీణ్, బి ప్రదీప్, భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లేగుల మల్లికార్జున్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మహంకాళి శ్రీనివాస్ గౌడ్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సంటి మహేష్, వేములవాడ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబుతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 143 ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నికైన సందర్భంగా గౌరవ భారతీయ జనతా పార్టీ జిల్లాలో మీ సూచనలు పాటిస్తాం, ఆ దిశగా మేము పనిచేస్తామని హామీస్తూ ఈరోజు మా అందరినీ సన్మానించిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జర్నలిస్టు యూనియన్ H14 నూతన కార్యవర్గము దాదాపు 2 డేస్ బ్యాక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యవర్గాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున చిన్న
చిరు సన్మానం చేస్తాం. చర్చ చేస్తూ ప్రజాసేవ కోసం లేకుంటే ప్రజల కోసం చిన్న చిన్న సామాన్య విషయాలు కూడా తీసుకుపోతూ ఉన్నాం కనుక ఆ సందర్భంగా వారు కూడా సమాజానికి తోడ్పడాలని, సమాజానికి అందుబాటులో ఉండాలని, సామాన్య ప్రజల కోసం, పేద ప్రజల కోసం ఆ పోరాటం సాగించాలని కోరుతూ వారి చిన్న సన్మానం మేము చేస్తూ ఉన్నాం. దాన్ని స్వీకరించాలని కోరుతా ఉన్నాం. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిర్వహిస్తున్న శ్రీ రేణుక ఎల్లమ్మ సిద్ధోగంకు ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి 25,000 రూపాయల విరాళం నగదును అందజేశారు. ఎల్లారెడ్డిపేట మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ నిర్వహించతలపెట్టిన ఎల్లారెడ్డిపేట సిద్ధోగం కోసం గౌడ సంఘ ప్రతినిధులు సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో గడతో వెళ్లిన శ్రీ రేణుక ఎల్లమ్మ ఉత్సవ విగ్రహాన్ని సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి దంపతులు దర్శించుకున్నారు, మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు గంటా నారాయణ, నాగుల ఎల్లాగౌడ్, తిరుపతి గంటదేవయ్య, గంటా బాలకృష్ణ, గంటా శ్రీహరి, గంటా రమేష్, చింతకింది దేవయ్య, గంటా ప్రదీప్, నాగుల శ్రీనివాస్, బొళ్ళు భూమయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ సురక్షితమైందని, 45 సంవత్సరాలు పైబడిన వారు తప్పకుండా వేయించుకోవాలని వైద్యులు, ఎల్లారెడ్డిపేటలో పోలీసులు, ఆశా కార్యకర్తలు అవగాహన కల్పిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న వేళ ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కోరుతూ మండలంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతుందని, అయితే చాలామంది కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకుంటే అనారోగ్యాల బారిన పడతామని, జ్వరం వస్తుందని అపోహల వల్ల వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి ముందుకు రావడం లేదన్నారు. వ్యాక్సినేషన్ వేయించుకున్న వారందరికీ ఎలాంటి ప్రమాదం లేదని, అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని అన్నారు. అపోహలు పడకుండా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని సూచించారు. ఇవాళకి 4 రోజులు దాటింది. మనం పోలీస్ వ్యవస్థ కానీ ఎల్లారెడ్డిపేట మండలంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కోవిడ్ మీద. దాంతోపాటుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యొక్క ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా తీవ్రంగా శ్రమిస్తున్నారు. కోవిడ్ బారిన పడి ఇబ్బంది పడే కంటే ముందుగా వచ్చినటువంటి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నాం. కాబట్టి టీకా తీసుకోవడం వల్ల జ్వరం వస్తుందో ఏంటిదో ఏమో అని భయపడే అవసరం లేదు. ఎవరైనా సరే స్వచ్ఛందంగా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరిస్తూ భౌతిక దూరాన్ని పాటించాలని ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కోలాని మొగిలి అన్నారు. వీర్నపల్లి మండలం కంచెర్ల గ్రామంలో ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ కోవిడ్ 19 నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫస్ట్ షాప్ దుకాణాలకు వెళ్ళి కొనుక్కోవాలన్నా కూడా మనం చేతితోటి తీసుకుందాం. కాబట్టి ఫస్ట్ ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేయడానికి ముందు కానీ, అసలు మనం అన్నం తినడానికి ముందు కానీ తిన్న తర్వాత మనం మీరు మాస్క్ పెట్టుకోండి. యువత స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలని వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో గంధం మనోజ్ నూతనంగా ఏర్పాటు చేసిన జిఎల్ఆర్ సిమెంట్ బ్రిక్స్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత అన్ని రంగాల్లో రాణించేందుకు ఆసక్తి చూపించాలన్నారు. ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలతో పాటు స్వయం ఉపాధి మార్గాన్ని సైతం ఎంచుకుని రాణించేందుకు ముందుకు రావాలన్నారు. స్వయం ఉపాధి రంగంలోనూ మంచి ఫలితాలు సాధించవచ్చని, నలుగురికి ఉపాధి కల్పిస్తున్నట్టు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలోని జిఎల్ఆర్ సిమెంట్ బ్రిక్స్ ని ఓపెనింగ్ ఇనాగ్రేషన్కి వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు ప్రొవైడ్ చేస్తా ఉంది. ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నా. ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు. జిఎల్ఆర్ సిమెంట్ బ్రిక్స్ ఓపెనింగ్ కార్యక్రమం చేయడానికి తీసుకుంటూ ప్రతి ఒక్కరు వ్యాపారాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తాను. పర్వదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రుద్రంగి మండల కేంద్రంలో మనోజ్ అనే యువకుడు జిఎల్ఆర్ సిమెంట్ బ్రిక్స్ ఇండస్ట్రీని ఈరోజు ప్రారంభం చేయడం ఆనందదాయకం. ప్రేమను కూడా చూడవాలని చెప్పిన సందర్భంగా నా వైపు నుంచి తెలియజేస్తూ అందరికీ మరొకసారి ఉగాది పండుగ పరిధిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క గ్రామ పెద్దలకు, గ్రామ యువకులకు అందరికీ కూడా నా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం తెలియజేస్తాను. రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునే ప్రజలు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక ఆంజనేయ స్వామి మందిరంలో పురోహితులు పంచాంగం చదివి వినిపించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రంగి గ్రామ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఉండి ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ ప్లవనామ సంవత్సరంలో అదేవిధంగా గ్రామంలో ప్రజలందరూ సుఖశాంతులు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన గ్రామ పెద్దలందరూ రుద్రంగి
మండల కేంద్రంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలో శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది సందర్భంగా ముందుగా రుద్రంగి మండలం మరియు గ్రామ ప్రజలందరికీ కూడా ఉంటూ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరుపైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదే విధంగా రుద్రంగి గ్రామ ప్రజలందరికీ కూడా మరోమారు ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన కోలకాని తిరుపతి అనే రైతు పొలం వద్ద పాము కాటుతో మృతి చెందాడు. తిరుపతి తనకున్న వ్యవసాయ భూమిలో వరి సాగు చేశాడు. రాత్రిపూట పొలానికి నీరు పారించేందుకు వెళ్లే క్రమంలో తిరుపతిని పాము కాటేసిందని వెంటనే ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులతో తెలుపగా చికిత్స నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. మృతుడికి భార్య లత, కూతురు గంగాజల ఉన్నారు. తిరుపతి మృతితో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. సుమారు 30 సంవత్సరాల వయసు కలిగినటువంటి మిత్రుడు రాత్రి పొలం కాడ వరి పొలానికి పైపులను సర్దుకుంటూ తరఫున వారి కుటుంబానికి భావంతో సహాయ సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాను. ఆ భావంతుడు వారి పిల్లలకు వారికి మనోధైర్యాన్ని కలిగించాలని వారి ఆత్మక్షేమం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉగాది ప్లవనామ సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉగాది పండుగ పురస్కరించుకుని భీములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సందర్భంగా అర్చకులు నూతన పంచాంగ శ్రవణాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు వినిపించారు. జడ్పీడీసీ నాగంకుమార్, ఎంపీడీసీ పులి రేణుకా సత్యం, మాజీ సర్పంచ్ గొట్టే ప్రభాకర్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పొద్దుపొడుపు లింగారెడ్డి, నాయకులు బొజ్జా మల్లేశం, దేవాస్వామి, ఇందూరి మధు, ధర్మపురి శ్రీనివాస్, చంద్రగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు నూతన సంవత్సరాది శ్రీధరరావు గారు, పెరుమన తిరుపతి గారు వీళ్ళందరూ కూడా పాల్గొని మరి గ్రామ ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అందరికి కూడా మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ముందుగా ప్లవనామ ఉగాది పండుగను పురస్కరించుకొని పలారన్న కావచ్చు, సత్యన్న కావచ్చు, దేవసన్న కావచ్చు, భుజమనిషన్ కావచ్చు, శ్రీరన్న కావచ్చు, అజయ్ గారు కావచ్చు, ధర్మపూర్ శ్రీనివాస్ కావచ్చు, తిరుపతి గారు కావచ్చు, ఈశ్వరన్న కావచ్చు, అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలుస్తూ ముగిస్తా ఉన్నాను. ఏవీ నాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారం అయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.